నాటుకోడి గుడ్డు పులావ్ తయారీ విధానం. ముందుగా గిన్నెలో నూనె వేడి చేసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా, కొత్తిమీర, టమాటా ముక్కలు, ఉప్పు వేసి కొంచెం వేగిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి ఉప్పు చల్లి ఉడికించి గాట్లు పెట్టుకున్న నాటుకోడి గుడ్లు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని అందులో ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం, చిటికెడు ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇంకొక గిన్నె పొయ్యి మీద పెట్టుకుని గిన్నెలో నెయ్యి వేడి చేసుకుని కొద్దిగా నూనె కూడా వేసి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, సాజీరా, ఇలాచి, లవంగాలు, అనాస పువ్వు, మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న టమాటా మిశ్రమం వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి తగినంత ఉప్పు వేసి మూత పెట్టి నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టి పెట్టుకున్న బాస్మతి బియ్యం ఒక కప్పు నీళ్లతో సహా వేసేసి 15 నిమిషాలు దమ్ చేసుకుని చివరగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని మనం మసాలా పట్టించి పెట్టుకున్న నాటుకోడి గుడ్లు అలాగే టమాటాలు పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన నాటుకోడి గుడ్డు పులావ్ రెడీ అవుతుంది.